మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలో మనం కొంచెం యూస్ఫుల్ టిప్స్ మాట్లాడుకుందాం, మన స్కిన్ని మన ఫేస్ని ఎలాగా హెల్దీగా ఉంచుకోవాలి అనేసి. సో అంతకన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. సో అలా ప్రెస్ చేస్తే ఏంటంటే నేను ఏదైనా కొత్త వీడియో చేయగానే అవి మీ వరకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం టైటిల్లో చూసారు కదా, ఫేస్ని స్కిన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఏం పాటించాలి అనేసి. సో నాకు తెలిసినవి నేను కొన్ని చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో లైక్ కొంచెం చిట్ చాట్ వీడియో లాగా అనమాట. సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే, అన్నిటికన్నా ముందు మనకి కనుక హెల్దీ స్కిన్ కానీ హెల్దీ బాడీ కానీ కావాలి అంటే మనం ఏం చేయాలి ముందు అనుకుంటే కనుక, ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగాలన్నమాట. సో వాటర్ ఎక్కువ తాగితే, ఎంత ఎక్కువ వాటర్ తాగితే మనం అంత హెల్దీగా ఉంటాం. సో ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఏంటంటే తెలిసి కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. చాలామందికి వాటర్ తాగడం నచ్చదు, చాలామంది తక్కువ తాగుతారు. ఈవెన్ నేను కూడా చాలా తక్కువ తాగుతాను వాటర్. బట్ నేను ఈ మధ్య ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, సో అది మీకు చెప్తాను. మనం తాగిన వాటర్ అంట మన బాడీలో ఆర్గన్స్ అన్నిటికీ అయిపోగా అన్నిటికీ ఒక్కొక్క పార్ట్కి కొంచెం కొంచెం అంత వాటర్ అవసరం ఉంటుంది కదా, సో ప్రతి పార్ట్కి అలాగా. సో ఆర్గన్స్ మొత్తానికి వాటర్ అయిపోయిన, వాటర్ సరిపడా అయిపోయిన తర్వాత లాస్ట్కి మన స్కిన్కి వస్తుందంట వాటర్ అనేది. సో మనం తాగేదే కొంచెం అయితే మన స్కిన్ వరకు ఏం వాటర్ వస్తాయి చెప్పండి. సో వాటర్ లేకపోతే ఏమవుతుంది, స్కిన్ డ్రైగా అయిపోతుంది. సో డ్రైనెస్ వస్తే ఆటోమేటిక్గా ఇచ్చింగ్ వస్తుంది. సో ఇచ్చింగ్ వస్తే స్కిన్ డ్రై అయిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా యాంటీ ఏజింగ్, మన వయసు కన్నా చాలా ఎక్కువగా కనిపిస్తాం, ఇంకా ముడతలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట త్వరగా. సో అందుకని వీటిలన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే ముందుగా మనం చేయవలసింది ఏంటి, వాటర్ ఎక్కువ తాగాలి, డ్రింక్ మోర్ వాటర్. తర్వాత వచ్చేసి మనం ఎప్పుడూ పడుకోపోయే ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకుని పడుకోవాలి. చాలామంది ఈవినింగ్ 6కి 7కి ఫ్రెష్ అయిపోతారు కదా, సో వాళ్ళు ఏమంటారు, ఇందాకే కదా స్నానం చేసేప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నామని చెప్పేసి పడుకుని పోతారు. సో అట్లా పడుకోకుండా పడుకునే ముందు మీ ఫేవరెట్ ఫేస్ వాష్ కానీ ఏదైతే సోప్ కానీ మీరు ఏం యూస్ చేస్తే అది దాంతో కనుక మీరు ఫేస్ కనుక వాష్ చేసుకుని పడుకుంటే ఏమవుతుందంటే, మీకు స్కిన్ అనేది ఓపెన్గా ఉంటుంది కాబట్టి దానికి సరిపడగా అందాల్సినవన్నీ అందుతాయి, మన స్కిన్లోంచి సెబమ్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో అది కరెక్ట్ ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అవుతుంది. సో అది ఏంటంటే మన స్కిన్కి కొంచెం హాని చేస్తుంది, కొంచెం మంచి చేస్తుంది. సో అది మన స్కిన్ని కొంచెం సాఫ్ట్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలా అని అది ఎక్కువగా రిలీజ్ అయితే ఏమవుతుందంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ వస్తాయి. సో అందుకని అదంతా జరగకుండా ఉండాలి అంటే మనం ఫేస్ని నీట్గా వాష్ చేసుకుని పడుకోవాలి. మన స్కిన్ని మనం సూర్యుడి నుంచి కాపాడుకోవాలి. సమ్మర్ అయినా వింటర్ అయినా మూన్సూన్ అయినా కూడా సన్ అనేవాడైతే ఉంటాడు కదా, సో అందుకని మనం సన్స్క్రీన్ లోషన్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. అట్లీస్ట్ 15 ఉన్నదైనా, ఎస్పీఎఫ్ 15 ఉన్నదైనా కూడా రాసుకోవాలి. అప్పుడు ఏంటంటే యూవీ కిరణాలు డైరెక్ట్ మన ఫేస్ మీద పడకుండా ఆ సన్స్క్రీన్ లోషన్ అనేది మధ్యలో లేయర్ లాగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏంటి అవి డైరెక్ట్ మన ఫేస్ మీద పడితే ఏమవుతుంది, ట్యాన్ అయిపోతాం లేదంటే బర్న్ అయిపోతుంది. ఇలాంటివన్నిటి నుంచి కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఏ సీజన్ అయినా కూడా మనం సన్స్క్రీన్ని యూస్ చేయాలి. బట్ ఏంటి, వింటర్ అయితే ఎస్పీఎఫ్ కొంచెం తక్కువగా ఉన్నది, మూన్సూన్ అయితే ఎస్పీఎఫ్ కొంచెం తక్కువగా ఉన్నది, కానీ సమ్మర్ అయితే ఎస్పీఎఫ్ గట్టిగా ఉన్నది. సో ఇలాగా సన్స్క్రీన్ లోషన్ని మనం మన ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో, సో అందరికీ అన్ని సన్స్క్రీన్లు పడాలని లేదు కదా, డ్రై స్కిన్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, కాంబినేషన్ వాళ్ళకి ఇంకోలా ఉంటుంది, సెన్సిటివ్ వాళ్ళకి వేరేలా ఉంటుంది. సో ఇలాగా మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఖచ్చితంగా సన్స్క్రీన్ని రాసుకోవడం మర్చిపోకూడదు. స్క్రీన్ గురించి విన్నాం కదా, సన్స్క్రీన్తో పాటు చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, సో అందరు చేస్తారు మ్యాక్సిమం అమ్మాయిల్లో, 100కి తీసుకుంటే 80% అమ్మాయిలు చేస్తారు స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవటం. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ స్కిన్ వాళ్ళైనా కూడా, డ్రై స్కిన్ వాళ్ళకైతే వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నాది డ్రై స్కిన్, నాకు తెలుసు డ్రై స్కిన్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. సో మనమైతే ఖచ్చితంగా రాసుకోవాలి, మనమనే కాదు అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు రాసుకోవచ్చు. ఇప్పుడు రాసుకోవాలి రాసుకోవచ్చు కూడా కాదు, ఆయిల్ స్కిన్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి. సో మన స్కిన్కి ఏది పడుతుందో అది. సో నేను మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నాను, సో అది మన స్కిన్ టైప్ ప్రకారం మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సన్స్క్రీన్ ఎంత ఇంపార్టెంటో మాయిశ్చరైజర్ కూడా అంతే ఇంపార్టెంట్. వింటర్లో అయితే అస్సలు స్కిప్ చేయకూడదు మాయిశ్చరైజర్, లేకపోతే మన స్కిన్ అనేది పగిలిపోతుంది, లేకపోతే క్రాక్స్లా కనిపిస్తుంది, ఎక్కువ డ్రైగా అయిపోతుంది, ప్యాచీ ప్యాచీగా అయిపోతుంది అనమాట.
సో వింటర్లో అయితే అస్సలు మిస్ చేయకూడదు. నన్ను అడిగితే మేకప్ అలవాటు ఉన్న వాళ్ళందరూ మాయిశ్చరైజర్ ఇంకా సన్స్క్రీన్ రాసుకోవడం చాలా బెటర్. లైవ్లో చెప్పాను కదా గివ్ అవే కోసం క్వశ్చన్ అడుగుతాను అని, సో ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను. సో చాలా సింపుల్ క్వశ్చన్, మీరు ఎలాగైనా ఆన్సర్ చెప్పేయచ్చు, బట్ లక్కీ ఎవరికో ఉంటుంది కదా, సో ఇద్దరు ముగ్గురికే ఉంటుంది. సో చూద్దాం క్వశ్చన్ అయితే ఏంటంటే, ప్రజెంట్ మనం గర్ల్ పవర్ కింద ఇప్పుడు మన స్టేట్లో, ఐ మీన్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, మళ్ళీ నువ్వు వెస్ట్ బెంగాల్లో ఉంటున్నావు కదా, మన స్టేట్ అని అంటారేమో, సో మాది నేటివ్ అక్కడే కాబట్టి, సో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా, సో తెలంగాణ వాళ్ళు కూడా చూస్తుండొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా అమ్మాయిని పెట్టారు కదా సుచరిత. సో తను ఏ నియోజకవర్గం నుంచి గెలిచింది? మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ సుచరిత గారు, శ్రీమతి సుచరిత గారు ఏ నియోజకవర్గం నుంచి విన్ అయ్యారు? సో ఇది క్వశ్చన్. సో ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. మీకు మళ్ళీ గుర్తుంది కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి, మీకు ఈ వీడియోలో కల్లా ఏం నచ్చిందో రాయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అమ్మాయిలకి అన్నిటికన్నా బాగా నచ్చిన విషయాల్లో ఎప్పుడు టాప్ మోస్ట్ లిస్ట్లో ఉండేది ఏంటి? స్కిన్, ఐ మీన్ ఫేస్కి సంబంధించి మేకప్. సో చాలామంది అనుకుంటారు మేకప్ వేసుకోవడం తప్పు, డార్క్ లిప్స్టిక్స్ వేసుకోవడం తప్పు, అట్లా రెడీ అవ్వడం తప్పు, ఇట్లా రెడీ అవ్వడం తప్పు అని. మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనకు మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలా ఉంటుంది. కానీ ఏంటంటే, నేను ఒక 3 ఇయర్స్ నుంచే నేను మేకప్ చేసుకుంటున్నాను. అంతకుముందు నా పెళ్ళికి ముందు నేను ఎప్పుడూ మేకప్ చేసుకోలేదు. నాకు మేకప్ ప్రొడక్ట్స్ ఒక్కసారి ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చిన్నారు మా హస్బెండ్. నేను చెప్పాను నేను చేసుకోను కదా నాకు ఎందుకు మేకప్ అని. సో తను చెప్పారు మేకప్ అనేది మీ యొక్క కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది, మీరు ఇంకొంచెం అందంగా కనిపిస్తారు అంతే తప్ప అదేదో తప్పు కాదు, నువ్వు ట్రై చేయి అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి నేను చిన్నగా వేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అది మేకప్ వేసుకోవడం ఏం తక్కువ కాదు. సో మేకప్ మనం ఎంత కేర్గా ఎంత జాగ్రత్తగా వేసుకుంటామో దాన్ని రిమూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆఫీస్ నుంచి వచ్చేస్తాం, అలసిపోతాం. సో ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో ఆ పని ఈ పని చేసుకుని అట్లానే పడుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా కాకుండా మీరు రాగానే ఇంకా బయటకు వెళ్ళము లేదంటే ఇంకా మేకప్తో పని లేదు అన్నప్పుడు మీరు మేకప్ రిమూవర్తో క్లీన్ చేసేసుకోండి, చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోండి, మీ ఫేవరెట్ మాయిశ్చరైజరో లేదంటే నైట్ క్రీమో లేదంటే రోజ్ వాటరో పెట్టేసుకోండి. అలా కాదు, నన్ను అడిగితే మేకప్ రిమూవర్ కన్నా ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఉంటుంది కదా, దాన్ని పెట్టి మీరు ఇట్లా కాటన్ ప్యాక్ పెట్టి చేస్తుంటే మీదంతా వచ్చేస్తుంది. సో కొంతమందికి మేకప్ రిమూవర్స్ అనేవి ఈజీగా ఉంటాయి కొంతమందికి. సో ఏదైనా ఆయిల్ అయినా మేకప్ రిమూవర్ అయినా ఏదైనా యూజ్ చేసి ఐ మేకప్, లిప్ మేకప్, ఫేస్ మేకప్ మొత్తం అంతా మీరు క్లీన్ చేసేసుకున్న తర్వాత నీట్గా మీ ఫేవరెట్ నైట్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ పెట్టుకుని, లేదంటే అట్లీస్ట్ రోజ్ వాటర్ అన్నా పెట్టుకుని, మీ లిప్స్కి పొద్దున్నే లిప్స్టిక్తో ఉండిపోయి ఉంటాయి కదా, డ్రై అయిపోయి ఉంటాయి. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే లిప్ బామ్ కనుక పెట్టుకుని మీరు పడుకుంటే, సో మార్నింగ్కి మీ స్కిన్ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అయితే డే మొత్తం ముంచుకోవాలిగా మేకప్, సో అందుకని నైట్ టైం అయినా దానికి రిలాక్స్ ఇవ్వాలి. సో మీరు మేకప్ అనేది చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. మనం పడుకునేప్పుడు మనం పిల్లో కవర్స్ ఉంటాయి కదా, సో అవి ఎప్పుడు మనం నీట్గా పెట్టుకోవాలన్నమాట. వారానికి 2-3 సార్లైనా మార్చుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం పిల్లో మీద ఇలా పడుకుంటాం కదా, సో లేదంటే ఇలా పడుకుంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లో కవర్స్కి ఏమైనా దుమ్ము ధూళి ఉంటే డైరెక్ట్ హెయిర్లోకైనా వెళ్ళిపోతుంది, లేదా ఇక్కడ బొగ్గల్లోకైనా వెళ్ళిపోతుంది. సో స్కిన్లోకి వెళ్తే ఏముంది, ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, పింపుల్స్, బ్లాక్హెడ్స్ ఇవన్నీ మన స్కిన్కి అలర్జీస్, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో బెడ్షీట్స్ నీట్గా ఉంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్గా పిల్లో కవర్స్ అనేవి ఇంకా చాలా నీట్గా ఉంచుకోవాలి. సో అప్పుడు మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. మన స్కిన్ని అట్లీస్ట్ వారంలో 2-3 సార్లు ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ఫోలియేట్ అంటే నథింగ్ బట్ స్క్రబ్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు బయట నుంచి తెచ్చుకున్నవి, చాలా మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి యూజ్ చేయొచ్చు. లేదంటే ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తో కూడా మీరు స్క్రబ్ చేసుకోవచ్చు. సో స్క్రబ్ చేసుకుంటే ఏంటంటే, పైన లేయర్ మీద డెడ్ స్కిన్ సెల్స్ ఏమున్నాయో అదంతా పోతాయి. ఇంకా ఆ రోజు దుమ్ము ధూళి మీకు ఏమేమి పట్టిస్తుందో, లేదంటే మేకప్ వల్ల ఏమైనా మిగిలిపోతే, సో అదంతా కూడా మీకు రిమూవ్ అయిపోయి ఇంకొంచెం స్కిన్ అనేది ఫ్రెష్గా అవుతుందన్నమాట. సో స్క్రబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ హార్డ్గా కాదు, చాలా జెంటిల్గా మీరు చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉంటున్న వర్కింగ్ ఉమెన్ కానీ, ఇంట్లో ఉంటున్న ఉమెన్ కానీ, మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, రన్ కానీ చేస్తుంటే ఏమవుతుంది, ఎవరికైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏమవుతుంది, సో మనకి స్వెట్ వస్తుంది, మన బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, సో మజిల్స్ అనేవి యాక్టివ్గా అవుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ ఆటోమేటిక్గా
ఏమంటారు యంగ్గా ఉంటుంది అనమాట, ఫ్రెష్ లుకింగ్గా ఉంటుంది. సో మన బ్లడ్ ఫ్లో అనేది, రక్త ప్రసరణ అనేది మెరుగ్గా ఉంటే సో మన బాడీలో అన్నిటికీ, సో ఆటోమేటిక్గా మన ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో ఏదో ఒక యాక్టివిటీ, అట్లీస్ట్ ఇంట్లో పనులు అయిపోగానే కొంచెం టైం జరిగినప్పుడు ఇంట్లోనే నడవడం, లేదంటే బయట నడవచ్చు. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కాబట్టి బయట అంతా పార్కులు అని అవి ఇవి ఉంటున్నాయి మనం ఉంటున్న అపార్ట్మెంట్స్లో. సో అక్కడికి వెళ్ళొచ్చు, నడవచ్చు, ఫ్రెష్ ఎయిర్ని పీల్వచ్చు. సో అలా ఏదైనా చేస్తే కూడా మన స్కిన్ ఇంకా ఫేస్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. మనం మన బాడీకి ఏమి ఇస్తామో మన బాడీ మనకి రిటర్న్ అదే ఇస్తుంది కదా. సో ఇప్పుడు ఏదైనా అంతే, ఒక బైక్లో మనం పెట్రోల్ పోస్తే మనకి మైలేజ్ ఇస్తుంది, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ వాటర్ పోస్తే మనం ఎక్కడికి వెళ్ళలేము కదా, బైక్ ఎక్కడ ఉంటుందో మనం కూడా అక్కడే ఉండాలి. సో అలాగే మన స్కిన్కి కానీ మన ఫేస్కి కానీ మనం ఏదైతే ఫీడ్ చేస్తామో సో అది మనకి రిటర్న్స్ ఇస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇది మనకి కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మన అందరం జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయాం. సో దీనిలో ఏమీ అనుమానం లేదు, ఎవరైనా ఒక 10 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్ ఉంటారేమో జంక్ ఫుడ్ తినకుండా, కానీ 6 మెంబర్స్ అయితే ఖచ్చితంగా జంక్ ఫుడ్ తింటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, రోజు ఏదో ఒక టైంలో అట్లీస్ట్ స్నాక్ లాగానో, లేదంటే డిన్నర్ తర్వాత పడుకునేప్పుడు కొన్ని అన్ని ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, లేదంటే మన వల్ల తినలేకపోతే సలాడ్స్ లాగా, టోస్ట్ లాగా బ్రెడ్లో పెట్టుకుని అట్లాగా మనం తిను ఎలాగోలా మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ అనేవి, లేకపోతే జ్యూసెస్ తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఫ్రెష్ జ్యూస్ అయితే ఇంకా బెటర్, కొబ్బరి నీళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది, జుట్టుకు కూడా చాలా మంచిది. సో ఇవన్నీ తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, యంగ్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. ఇవి నేను చెప్పాలనుకున్నవి, ఇంకా నాకు తెలిసినవి. సో నాకైతే ఇక్కడ బోల్డంతా స్వెట్ పడుతుంది, చాలా వేడిగా ఉంది ఈరోజు ఇక్కడ కల్కటాలో. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, విన్నర్స్ అవ్వండి. పల్లవి సైనింగ్ ఆఫ్, బాయ్.